हाई फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। मन मुखा अंदमेवाट जुटू चाला कीलकमें कदा। अब मगवा कंटे लेडीस की जुटू एक्व आत्म विश्वासा कल उ जुटू उ अंत आनंदम। सो अंदव आ जुटू का काड़ा पैक चूपे मन को तला पेन उन्ना चुंड्रु वस्तु चुंड्रु एक्वाल की पेल त्वर पड़ता है। रेकी चाल अविनाभाव संबंध उ सो इवे रेडूटा अगर जुट सर्वनाशनम दुरदलागे उ అంతగా వేధిస్తాయన్నమాట। సో మనకి ఈ ప్రాబ్లం వచ్చినా ఎలా బయటపడాలి, రాకుండా ఎలా బయటపడాలో రెండిటికి ఒకటే మార్గం, ఈ ప్యాక్ అప్లై చేసుకుంటూ ఉండడం। నెలకొకసారి ఈ ప్యాక్ అప్లై చేసుకుంటూ ఉండండి। ఈ రెండు సమస్యలు మన దరిదాపులే కూడా రాకుండా ఉంటాయి। మన జుట్టు చాలా హెల్తీగా మనము పెంచుకోవచ్చు। సమస్యలు లేకపోయినా కానీ చక్కగా అందరూ అప్లై చేసుకోవచ్చు। మన జుట్టు రాలిపోవడం తగ్గిపోతుంది, హెల్తీగా రీగ్రోత్ అవుతుంది, చాలా బ్లాకిష్ గా తయారవుతుంది। అలాగే అంటే ఇప్పుడు మనం బయటికి వెళ్ళామంటే మొత్తం పొల్యూటెడే కదా, డస్ట్ డస్ట్ అంటే ఈ రెండు ప్రాబ్లమ్స్ ఉంటేనే మనకు హెయిర్ అనేది నాశనం కాదండి, ఎన్నో రీజన్స్ ఉంటాయి మనకి। పొల్యూటెడ్ వల్ల కూడా మన హెయిర్ అనేది చాలా డ్యామేజ్ అవుతూ ఉంటుంది। సో మీకు ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోయినా ఇలా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నటువంటి ప్యాక్స్ని మనం అప్పుడప్పుడు అప్లై చేస్తూ ఉండడం వల్ల మన హెయిర్ని మనము చక్కగా సంరక్షించుకోవచ్చు। ఇప్పుడు నేను ఇక్కడ యూజ్ చేసిన ఈ 5 ఇంగ్రీడియంట్స్ కూడా, వేప, లవంగం, అల్లం, ఉల్లి, అలోవెరా, వీటన్నిటిలో కూడా మనకు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీబయోటిక్, అలాగే యాంటీ యాక్సిడెంట్స్ ఎక్కువ ఉన్న ఇంగ్రీడియంట్స్ కాబట్టి మన జుట్టు హెల్తీగా రీగ్రోత్ అవ్వడానికి చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా। సో మీరు అన్నిటినీ శుభ్రంగా వాష్ చేసేసి మీ హెయిర్ లెంత్ని బట్టి మీరు అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకొని స్మూత్ పేస్ట్ చేసేసి తల్ల మాడు భాగం నుంచి ఎండ్ వరకు అప్లై చేసుకొని 5 to 10 minutes మీరు అలాగే ఉంచుకొని మైల్డ్ షాంపూతో హెడ్ బాత్ చేస్తూ ఉండండి। అన్ని హెయిర్ ప్రాబ్లమ్స్ ఇట్టే తగ్గిపోతాయి ఫ్రెండ్స్। మా పాపకు రీసెంట్గా కొంచెం పేలు, డాండ్రఫ్ వచ్చింది। సో దానివల్ల నేను ఈ ప్యాక్ ప్రిపేర్ చేసి పెడుతున్నాను। 1 wash లోనే 2 parara, చాలా హెల్తీగా ఉంది తన హెయిర్ అయితే। ఎలాగో పెడుతున్నాను కదా అని నేను మీతో కూడా షేర్ చేస్తున్నాను। చూసారు కదా, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో, అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం। అంటిల్ దెన్ టేక్ కేర్, బీ హ్యాపీ, బీ హెల్దీ, బాయ్ బాయ్।